సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు జస్వంత్ ని లోపల చూసి? చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆఫర్ రావటమే గొప్ప విశేషం. అది ఫస్ట్ మీకు చెప్పి ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎట్లా మీతో షేర్ చేసుకున్నాడు ఈ విషయాన్ని? చాలా ఆనందంగా రియాక్ట్ అయ్యారు. అది మేము అసలు వస్తుందని అనుకోలేదు. ఇదే ఫస్ట్ టైం తను బిగ్ బాస్కి ఇది చేసుకోవటం, ఆఫర్ రావటమే చాలా జూమ్ మీటింగ్ అవ్వటం, మెయిల్ రావటం, ఇవన్నీ చూసి ఎక్కడ మళ్ళీ చిన్న ఇది మనలాంటి గబ్బుకున్న కామన్ మ్యాన్ కదా మనం, గబ్బుకున్న సెలబ్రిటీలకే కదా ఇది అని అయితే మోడలింగ్ ప్రొఫైల్ ద్వారాగా తను సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ఎలా ఉన్నాడు అంటే లోపల బయట ఒకేలా ఉన్నాడా? ఎలా అలాగే ఉన్నాడు. ఇంకా వాడు ఇంకెవరిని తెలియదుగా వాళ్ళకి, అసలు ఇక్కడ పరిచయాలు అవన్నీ ఏమీ లేవు. ఇంకా మన ఇంట్లో డైరెక్ట్గా ఆ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు. మన ఇంట్లో ఎలా ఉన్నాడు, తను అలాగే ఉంటున్నాడు చూసిన ఈ 3 రోజుల్లోంచి. అంటే కొంచెం మాకు ఆ అమాయకత్వం కూడా కనిపించింది, చిన్నప్పటి నుంచి అమాయకంగానే పెరిగాడు. ఇన్నోసెంట్గానే ఉంటారు. కొంచెం ఇండస్ట్రీలో తిరిగే వాళ్ళది మైండ్ మెచ్యూరిటీ వేరేగా ఉంటుంది, కొంచెం మనం మనంగా ఉండేది వేరేగా ఉంటుంది, మాట్లాడే విధానంలో కానీ అక్కడ కొంచెం ఎవతరం కొంచెం వాళ్ళు అంటే అటు ఇటుగా మాట్లాడగలరు ఏదన్నా, కొంచెం తడబడతారు మనం. సో చిన్నప్పటి నుంచి మీకు తన ఇన్నోసెన్స్ తెలుసు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఇండస్ట్రీ వాళ్ళు అంటే మనకు ఎలా ఉంటారో, ఎంత మైండ్ మెచ్యూరిటీ వాళ్ళకు ఉంటుందో మనందరికీ తెలుసు. సో మీరు మీ అబ్బాయిని పంపిస్తున్నప్పుడు ఎలాంటి సజెషన్స్ తనకి ఇచ్చి పంపించారు? సజెషన్ అంటే మనం ఏమి లేదమ్మా, తను పూర్తి నమ్మకంతో ఉన్నాడు. నేను అలానే ఏం లేదు, మోడల్ ప్రొఫైల్లో వెళ్ళాడు మరి అంత, అది 10 మందిలో రాణించుకుంటూ రావాల్సింది, అది తక్కువ విషయం కాదు. కాబట్టి తనకు నమ్మకంతో వెళ్ళాడు. అంటే అమాయకుడు కాబట్టి ఆడేసుకుంటారు, టార్గెట్ చేస్తారు అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అమాయకుడు అని అనిపించేది కదా, ఇన్నోసెంట్గా ఉంటాడు అది కరెక్టే. అలానే ఏదో టాస్క్లు అయినా వస్తే గట్టిగా బాగానే ఆడతాడు. కాకపోతే ఏంటంటే వాడు కొంచెం తలాంద ఉండాలి, చివరి వరకు ఉండాలని ఆశ తెలియడు. ఫస్ట్ రోజు నామినేషన్ అవ్వటంటే ఈ 3 రోజులు తను ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాడని మాకు అనిపిస్తుంది. ఫస్ట్ వెళ్ళటో నామినేషన్లోకి రావటం, మనకంత ఫాలోవర్స్ లేరు అని ఏదైనా కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో, కన్ఫ్యూజ్లో అలా ఉన్నాడా అని అనిపిస్తుంది, అంతే వేరే కాదు. సో నిన్న యానిమాస్టర్తో చిన్న ఇష్యూ అయింది, ఆ ఇష్యూని మీరు ఎట్లా చూసి ఎట్లా అనుకున్నారు? తను ఏడవడం కూడా జరిగింది లాస్ట్కి, సో మీకేమనిపించింది? ఏడవటం జరిగిందంటే అదే మన బిగ్ బాస్ హౌస్ అన్నాక ఇవన్నీ కామన్గా జరుగుతుంటే, ఇప్పుడు ప్రతి షోలో మనం చూస్తుందే, అవన్నీ కామన్గా జరుగుతుంటుంది. జరిగినందుకు ఒకళ్ళు ఒకళ్ళు తెలుసుకొని మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడుందో తెలుసుకొని సారీ చెప్పడం అనేది పర్వాలేదు. ఎందుకంటే ఇంట్లో మనం ఏం జరిగినా కూడా సారీ మన సైడ్ తప్పున సారీ చెప్తాం కదా. అదేవిధంగా వాడు కాకపోతే వాడు మంచోడే, ఇన్నోసెంట్, గబాల రియాక్ట్ అయినా వెంటనే వెళ్ళి నా సైడ్ ఉందనుకున్న సారీ చెప్పాడు, యాక్సెప్ట్ చేస్తే పర్వాలేదు.